सागर को गंडी अप्रमत्तमैन इरिगेशन अधिकारुलु कर्नूल कलेक्टर तो एन्निकल कमिश्नर डॉक्टर निम्मगड्डे रमेश कुमार समावेशम अक्षय गोल्ड बाधितुलनु प्रभुत्वं आदुकोवाली चित्तूर जिल्ला सत्यवेडु नियोजकवर्गंलोनी ग्रामालु स्थानिक एन्निकल समरानिकी राजकीय पार्टीलु सैयंटुन्नारु चित्तूर जिल्ला सत्यवेडु नियोजकवर्गंलो एन्निकल वेडिलो पल्ले प्रजलु स्थानिक एन्निकल समरं सही अंटुन्नारु स्थानिक एम्मेल्ये आदिमूलं सत्यवेडु नियोजकवर्गंलो उन्न अन्नी ग्राम पंचायतीलु एकग्रीवं कावालनी नायकुलकु कार्यकर्तल पिलुपुनिच्चारु पंचायती एन्निकल्लो ग्रामाल्लो एलांटी गोडवलु अल्लर्लु जर्गकुंडा प्रशांत वातावरणंलो एन्निकलु जर्गालनी सूचिंचारु ई पंचायती एन्निकलनु पार्टी नायकुलु कार्यकर्तलु प्रतिष्ठात्मकंगा तीसुकोनी पनिचेसी नियोजकवर्ग स्थायिलो अन्नी ग्राम पंचायतीलु एकग्रीवं अय्ये विधंगा चूडालनी किंदि स्थायि नायकुलकु एम्मेल्ये कोनेटी आदिमूलं पिलुपुनिच्चारु ग्रामीण प्रांतं जरिगिन एन्निकलु कबट्टि इधी ग्राम व्यवस्था पंचायती व्यवस्था मोट्टमोदटिसारिगा मन मुख्यमंत्री अयिन तर्वात जगनन्न मुख्यमंत्री अयिन तर्वात मोट्टमोदटि एन्निकलु काबट्टि मन मुख्यमंत्री गारु कूडा ईनाडु एकग्रीवं पंचायतीलन्नी कूडा चाल अद्भुतंगा मरी पारितोषिस्तुन्नारु रेंडु जनाभा 5 लक्षलु दानि पैबडिते 10 लक्षलु దాని పై పడితే 15 లక్షలు 10000 జనం పై పడితే 20 లక్షలు ఈ విధంగా గ్రామ అభివృద్ధికి ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందాలనే కోరికతో అభిమానంతో జ్ఞానవశేణ పంచాయతీలను కూడా భారీ ఎత్తున పారితో సందర్భంగా మనం ప్రతి గ్రామంలో కూడా అందరిని కలిపి ఒకటిగా ఐక్యమత్యం చేసి ప్రతి పల్లెలు కూడా ఒక సంతోషం వాతావరణంలో రచ్చల రామాయణ కార్పణ లేకుండా శాంతియుతన దూరంలో ప్రతి పల్లెలు కూడా సుఖమ సంతోషం ఉండాలని మనందరం మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఎన్నిక ప్రతిష్టం తీసుకోవాలని ఈ ఎన్నిక పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీలు కూడా మన అభ్యర్థులను గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ సభ్యులకు మండల నాయకులకు అందరికీ కూడా సోనిగా మనవి చేస్తున్నాను మన ఈ రోజు నుంచి మీరు ఎన్నికల్లో నడుం బిగించండి అనాతి కాలంలోనే అటాతుకొచ్చినటువంటి ఎన్నిక ప్రతిష్టాత్మకం తీసుకొని సత్యనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నాంది ఇది ప్రతి గ్రామ సర్పంచి మీట భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెరిపించాలంటే గ్రామ అభివృద్ధి కావాలంటే ప్రతి సర్పంచి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మన మండల నాయకులు అందరూ కూడా కలిసి మెలిసి గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలకి मन पाट पड़े विधा प्रजा सेव चेयल शक्ति युक्ति नायकुवल मनस्फूर्ति द्वारा जय हिंद जय जगन्नाथ कर्नूल कलेक्टर समावेश मंदिर में ग्राम पंचायती एन्निकल निर्वहण समावेश निर्वहिंचारु कर्नूल कलेक्टरेट समावेश मंदिर में ग्राम पंचायती एन्निकल निर्वहण कोविड 19 वैक्सीनेशन తదితర ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా స్థాయి నోడల్ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎస్సీసీ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జీవ వీరపాండియన్ డిఐజీ వెంకట్రామిరెడ్డి ఎస్పీ కె ఫకీరప్ప జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మరియు అభివృద్ధి రామసుందర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా డిఆర్ఓ పుల్లయ్య డిపిఓ ప్రభాకర్ రావు జెడ్పీ సిఈఓ వెంకట సుబ్బయ్య ఆర్డీఓలు జిల్లా స్థాయి అధికారులు డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు పిపిటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలను ఎస్సీసీకి వివరించారు
అనంత సాగర్ కు గండి రెండు చోట్ల గండి కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు అప్రమత్తమైన మైనర్ ఇరిగేషన్ అధికారులు అనంత సాగర్ కు రెండు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు ఈ గండిని పూడ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఘటనా స్థలాన్ని అనంత ఎమ్మెల్యే పరిశీలించారు అప్రమత్తమైన మైనర్ ఇరిగేషన్ అధికారులు గండిని పూడ్చివేశారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి సంఘటనా స్థలాలను పరిశీలించారు అనంతపురం బుక్కరాయ సముద్రం మధ్యలో అనంత సాగర్ ఉంది దశాబ్దాలుగా నీరు చేరిన పరిస్థితి లేదు ఈ క్రమంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చొరవతో అనంత వెంకటరెడ్డి హంద్రినీవ సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలు ఈ చెరువుకు చేరాయి 421.97 ఎంసీఎఫ్ సామర్థ్యం ఉన్న ఈ చెరువు గురువారం సాయంత్రం నాటికి దాదాపు 95% నిండింది 2-3 రోజుల్లో మరో పారే పరిస్థితి నెలకొంది దీనివల్ల బుక్కరాయ సముద్రం అనంతపురం రూరల్ మండలాలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి బోర్లు రీఛార్జ్ అయ్యాయి ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు బుక్కరాయ సముద్రం సమీపంలో 2 మరువళ్ళలో రాళ్లు తొలగించారు శుక్రవారం ఉదయం చెరువు పరిశీలనకు వెళ్లిన మైనర్ ఇరిగేషన్ అధికారులు గండిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకున్నారు గండిని పూడ్చివేశారు మైనర్ ఇరిగేషన్ డిఈ మహేశ్వర్ రెడ్డి ఏఈ భవ్యాలు పరిస్థితిని సమీక్షించారు ఈ ఘటనపై బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు కర్నూలు జిల్లా బీజేపీలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా బీజేపీలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు వివిధ విభాగాలకు నియోజకవర్గాలకు కమిటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల వేళ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే జిల్లాలో నియోజకవర్గాల వారీగా కర్నూలు పార్లమెంటు పరిధిలో కొత్త కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు వాల్మీకి పార్థసారథి కగ్గోలు హరీష్ బాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులుగా నేను పోలంకి రామస్వామి జిల్లా ఉపాధ్యక్షులుగా వేముల శ్రీధర్ వైస్ ప్రెసిడెంట్ కర్నూలు అసెంబ్లీ భరతభూషణ్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ పత్తిమల్ అసెంబ్లీ బిఎల్ నారాయణ వైస్ ప్రెసిడెంట్ ఎన్నూరు అసెంబ్లీ ఏ రామకృష్ణ ఉపాధ్యక్షులు మంత్రుల అసెంబ్లీ మద్రెడ్డి యాదవ్ వైస్ ప్రెసిడెంట్ కర్నూలు అసెంబ్లీ నవీన్ కిషోర్ వైస్ ప్రెసిడెంట్ ఆడు అసెంబ్లీ ఈడిక భారతమ్మ వైస్ ప్రెసిడెంట్ ఎంగనూర్ అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీస్ అంబాల ప్రభాకర్ రెడ్డి గారు కర్నూలు అసెంబ్లీ కాలిం నరసింహవర్మ గారు కర్నూలు అసెంబ్లీ శ్రీమతి సావిత్రి గారు ఆదోర్ అసెంబ్లీ జిల్లా ఆదాయ కార్యదర్శి వచ్చేసి అరుణ్ కుమార్ గారు జిల్లా ఈడిక సుధా ఆదోర్ అసెంబ్లీ కందుకూరి సూర్యకుమార్ పొరుగు అసెంబ్లీ సంబంధించినట్లో బాధితులు తలారి సుధాకర్ యువమోర్చా జిల్లా అధ్యక్షులు ఆలూరు అసెంబ్లీ మైనార్టీ మోర్చా వచ్చేసి హాబెన్ బాబు గారు కర్నూలు అసెంబ్లీ జిల్లా అధ్యక్షులు రమాకాంత్ గారు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆదోని వై అరుణ గారు
महिला मोर्चा जिला अध्यक्षुरालु कन्नू बसंति मलेकर श्रीनिवासुलु जिला ओबीसी जिला अध्यक्षुरु आदुर बसंति मेडिकल विभाग की डॉक्टर डी श्रीनिवास रेड्डी ఎకనామిక్ సంబంధించిన దాంట్లో కె వేణుగోపాల్ గారు ఆదుల అసెంబ్లీ అక్షయ గోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కర్నూలు నగరంలో ధర్నా నిర్వహించారు. అక్షయ గోల్డ్లో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరం శ్రీ కృష్ణదేవరాయలు సర్కిల్లో నిరసన చేపట్టారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న ఈ ప్రభుత్వం తమను కూడా ఆదుకోవాలని కోరారు. 2012వ సంవత్సరం నుండి పోరాటం చేస్తున్న ఏ ప్రభుత్వం కానీ నాయకులు కానీ తమ గోడు వినలేదని ఇప్పటికైనా అక్షయ గోల్డ్ ఫౌండర్స్ని అరెస్ట్ చేసి తమ డిపాజిట్లను తమకు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏడు బ్రాంచ్లుగా స్టార్ట్ చేసి దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి వైజాగ్ కానీ ఇదే కంపెనీ 2012 వరకు బాగానే నడిచింది. 2012 ఏప్రిల్ 9న సుమోటో కేసు కింద ఒంగోలులో బుక్ అయిన కేసు అది మరియు 2013 వరకు అట్లే జిఎం అనే వ్యక్తి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. కానీ 2013లో మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తము 110 బ్రాంచ్లకు ఎదిగిన ఈ కంపెనీ అనేది 2013లో పూర్తిగా క్లోజ్ అయింది. కానీ అగ్రిగోల్డ్ మాత్రం 2014లో క్లోజ్ అయినా కూడా దానికి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకున్నారు. మరి అక్షయ గోల్డ్ 2012లో కేసు అయినా కూడా ఇంతవరకు ఒక రూపాయి కూడా ప్రభుత్వం ఆదుకోలేదు. ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. కానీ అందరికీ మెమోరండం ఇచ్చాము కానీ ఎవరు కూడా మా మీద స్పందించలేదు. దయచేసి మేము కూడా ఏజెంట్లమే, మాకు రావాల్సిన పేమెంట్ కూడా తక్కువనే ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ అక్షయ గోల్డ్ సమస్య ఏదైతే ఉందో ఆ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలందరినీ ఆదుకొని మా బాధలను మీరు మీ బిడ్డలుగా స్వీకరించి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి బాధితుల సంఘం తరపున స్టేట్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నామండి. నేను మహిళా జిల్లా అధ్యక్షురాలిని కర్నూలు జిల్లాకి. సార్, జగనన్న ఇంత ముందుకు మీకు లెటర్ కానీ ఇచ్చాను యాదవ్ సంఘం తరపున, కానీ మాకు అక్షయ గోల్డ్ వాళ్ళకి అగ్రిగోల్డ్ వాళ్ళకి ఇచ్చినట్లే అక్షయ గోల్డ్ వాళ్ళకు న్యాయం చేయాలని మీకు ఆడపిల్లలంటే ఇష్టం అంటున్నారు. కానీ మేము ఆడపిల్లలు రోడ్ల పాలైపోయినాం సార్. మా పిల్లలకి చదువులు అని చెప్పుకోలేకపోతున్నాం. కానీ మీరు వెంటనే న్యాయం చేయాలి మాకు, లేదంటే మీకు సీఎం ఆఫీస్ కానీ మీరు పర్మిషన్ ఇచ్చినారు కలుస్తాం నెక్స్ట్ ఈ ఎలక్షన్ అయిపోయినాక. మీరు దయించి మాకు అక్షయ అగ్రిగోల్డ్ చేసినట్టు అక్షయ గోల్డ్ బాధ్యతలకు న్యాయం చేయాలని మేము మొత్తం మహిళా సంఘం తరఫున మిమ్మల్ని కోరుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ ఆర్ 360 న్యూస్ మార్పు కోసం ఒక్కడు.